ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ నర్సింగ్ హంటర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ 4 రోజుల వేట ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ 4 రోజులు సముద్రం మధ్యలో వేట అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము 4 రోజుల వేట ఎలా చేస్తా ఉంటే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఒకరోజు వెళ్ళటం, ఒకరోజు రావటం, అయితే ఒకరోజు ఆ సీ మధ్యలో చిన్న చేపలకు వేట చేస్తాం ఫ్రెండ్స్, ఆ ఎర్రలకి. ఇంకొక రోజు డైరెక్ట్గా పెద్ద చేపలకి వేట ఆడతాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇంకో చూస్తున్నారు కదా, ఇవి ఇవే ఫ్రెండ్స్, ఈ చిన్న చేపలు. ఇవి కానగడతలు, కల్లొడుగులు అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కానగడతలు, కల్లొడుగులు, ఇవి ప్రతి ఒక్కటి కూడా మా గేలానికి అయితే పెట్టాలి, జామితోడికి. ఈ జామితోడు అనేది ఒక 500 గేలాలు ఉంటాయి ఫ్రెండ్స్. 500 నుంచి 450 గేలాలు ఉంటాయి. ఈ జామితోడు దండు ఒకటి, అంటే దానికి తోడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ తోడునే 160 అంటారు ఫ్రెండ్స్. ఆ 160 దానికి పిల్లకోసలు 140 150 పెడతాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇగో ఈ తాడు లాగుతున్నాడు రెక్సోర్. ఆల్రెడీ మేము వేట వేసాం, తాడు అయితే వేసాం. ఇగో లాగుతున్నారు, రెక్సోర్ అయితే పడింది, లాగుతున్నాడు మా తమ్ముడు. చూడండి ఫ్రెండ్స్, చాలా టైట్గా అయితే వస్తుంది. కొంచెం కిందనైతే ఉంది, చూపిస్తాను. కొంచెం పైకి వస్తే అదిగో కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అదిగో మెరుస్తుంది ఆల్రెడీ. అదిగో అది ఆల్రెడీ 10 మీటర్ల కిందనైతే ఉంది, వస్తుంది. ఈ 10 బార్ల కిందనమాట మా భాషలో. చూడండి ఫ్రెండ్స్, ఇగో పైకి అయితే వస్తుంది, మెల్లిగా లాగుతున్నాడు మా తమ్ముడు. వచ్చిన తర్వాత మీకు దగ్గరుండి ప్రతి ఒక్కటి వివరించి చెప్తాను ఫ్రెండ్స్. 4 రోజుల వేట అనేది ఎలాగ, ఎంత కష్టపడాలి, ఎంత అయితే శ్రమ పడాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. తాడైతే చాలా టైట్గా వస్తుంది మాకైతే. చూడండి ఫ్రెండ్స్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడైతే, ఎందుకంటే ఎంత కష్టం అంటే నేను నా నోటితో చెప్పలేను. చాలా టైట్ అయితే అవుతుంది ఈ తాడు. చూడండి ఫ్రెండ్స్, మేము 4 రోజులు కూడా చాలా శ్రమ పడాలి ఇందులో. ఈ సముద్రం మధ్యలో ఇగో వచ్చిన దగ్గరికి అయితే ఇగో మెరుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇగో వచ్చింది ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇగో దీనికి ఉక్కేయాలి ఫ్రెండ్స్, ఉక్కు అంటారు మీ భాషలో. మేమైతే దొండగలం అంటాం ఫ్రెండ్స్. ఇగో ఆల్రెడీ వేస్తాడు మా తమ్ముడు ఉక్కు. చూడండి ఫ్రెండ్స్, ఇగో కానీ దీనికి 3 అయితే ఉండాలి ఫ్రెండ్స్, 3-4 ఉండాలి సుమారుగా. దీని వెయిట్ 200 కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 200 కేజీలు మరి పైగా ఇది బ్రతుకుంది కదా, అందుకని లోపలికి మన తెప్పలోకి రావడానికి చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. ఎందుకంటే దాని ప్రాణం అంటే దానికి అంత ఇదే కదా ఫ్రెండ్స్, ఎవరికైనా సరే. అందుకని అది అయితే రాదు, మనం చాలా ఎక్కువైతే శ్రమ పడాలి. ఇగో చూడండి ఫ్రెండ్స్, లాగుతున్నాడు మా తమ్ముడు. ఇగో ఆల్రెడీ తెప్పలోకి లాగుతున్నారు. ఇంకా చూడండి ఎంత వెయిట్ అవుతుందో, ఆల్రెడీ వచ్చింది లోపలికి అయితే తెప్పలోకి. ఈ తెప్పలోకి వచ్చింది కాబట్టి మనది ఇంకా మన గ్రిప్గా ఉంటుంది, లేకపోతే ఇంకా ఆ నీటిలో ఉన్నంతసేపు దానిది గ్రిప్ ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ తాడు లాగుతున్నాడు ఫ్రెండ్స్. ఇగో తాడైతే ఇగో దీన్నే తాడు అంటారు, జాంతాడు. దీనికి సుమారు 450 గేలాలు ఉంటాయి, 500 కూడా. ఇది మేము బతుకున్న ఎరలో పెట్టాం కాబట్టి 450 గేలాలు, అయితే చనిపోయిన ఎరలో పెడితే 800 గేలాల వరకు వేయాలి. ఇవి రెక్సోర్లు ఫ్రెండ్స్, ఆల్రెడీ పడ్డాయి మాకు. ఇగో ఈ రెక్సోర్లు మా తెప్ప అయితే 3-4 రోజుల వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది డబుల్ ఇంజిన్ పెట్టాం దీనికి ఫ్రెండ్స్. ఇది కొంచెం పెద్ద తప్ప, చిన్న తప్పలు అయితే మేము ఒక్కొక్క రోజే వేట చేస్తాం. ఇది కొంచెం పెద్ద తప్ప కాబట్టి మేము 4 రోజుల వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది మేము 8 మైళ్ళు వచ్చామంటే ఫ్రెండ్స్, ఇగో ఆల్రెడీ రెక్సోర్ పడుతుంది. ఇది రెక్సోర్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను ఫ్రెండ్స్, 8 మైళ్ళు అనేది. ఇగో రెక్సోర్ వచ్చింది ఆల్రెడీ. ఇగో ఫ్రెండ్స్, మేము 100 మైళ్ళ నుంచి 200 మైళ్ళ లోపు వెళ్తాం ఫ్రెండ్స్. ఒక 100 మైళ్ళు అంటే 1 మైల్ అంటే 3 కిలోమీటర్లు ఫ్రెండ్స్. అలాంటిది 100 మైళ్ళు వెళ్తున్నాం. 100 మైల్ అంటే సుమారుగా 300 కిలోమీటర్లు మేము వచ్చినట్టు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ 100 మైళ్ళకి మేము రావడానికి సుమారుగా ఒక రోజు పడుతుంది ఫ్రెండ్స్. ఒక రోజు రావడం, ఒక రోజు అయితే మేము వేట చేయడం చిన్న చేపలకి, మళ్ళీ ఒక రోజు తాడు వేయడం ఈ పెద్ద చేపలది, ఈ జామితాడు. ఒక రోజు అయితే రిటర్న్ ఇంటికి వస్తాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇవన్నీ మరి ఇక్కడే భోజనాలు అన్నీ ఎక్కడే వండుకొని ఎక్కడే తినాలి. ఒక గ్యాస్ బండ అయితే తీసుకొచ్చేస్తాము నీటిలోకి, ఇక్కడ సముద్రంలోకి. ఇక్కడే వండుకొని ఎక్కడే తింటాం, ఎక్కడే పడుకుంటాం ఫ్రెండ్స్ మేము. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తమ్ముడు లాగుతున్నాడు మా తమ్ముడు ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఎవరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఐ రిక్వెస్టెడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇగో తాడైతే లాగుతున్నారు. ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే కొంచెం ఎక్కువ తాడైతే ఉంది, అందుకని కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను నేను. ఈ రెక్సోర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నా ఛానల్కి కొంచెం నా రిక్వెస్ట్ అనుకోండి, మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ 4000కి 100 ఉంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా రిక్వెస్ట్ మీరు ఆలకించి నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను మీ నర్సింగ్ అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇగో ఫ్రెండ్స్, ఇంతకంటే మంచి వీడియోలు అయితే మీకు చేస్తాను, దీనికంటే మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. ఇది మామూలు మీకు ఒక ట్రైల్ లాంటిది, దీనికంటే హెవీ వీడియోలు అయితే మీకు పెడతాను. ఇగో ఆల్రెడీ రెక్సోర్లు వస్తున్నాయి, ఇవి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెక్సోర్ అయితే తీస్తున్నాడు మా తమ్ముడు, లాగుతున్నాడు పైకి అయితే.
చాలా పెద్దది ఉంటుంది, ఒక 250 కేజీలు ఉంటుంది ఇది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక ఆల్రెడీ కేసాడు మా తమ్ముడు. ఇగో ఫ్రెండ్స్ వచ్చింది 100-200 కేజీల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఈ ముగ్గురు అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇది లోపల లాగడానికి మన తెప్పలోకి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే ఫ్రెండ్స్. చూడండి ఇగో లాగుతున్నాడు ఫ్రెండ్స్. ఇగో నీటి మధ్యన మేమైతే ఉన్నాము. ఇగో చూడండి ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి మీరు, ఐ రిక్వెస్ట్ యువర్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇగో రెక్సోర్లు అంటారు ఇవన్నీ, టోనాఫిస్ మీ భాషలో, ఇవే ఫ్రెండ్స్ ఈ వేట. ఇలాగ మా వేట అయితే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్, చాలా కష్టపడాలి మేమైతే. ఎంత కష్టం అంటే మాకు తుఫాన్ వచ్చింది అనుకోండి చాలా ఇబ్బంది పడాలి, ఎటువైపు వెళ్ళిపోతాం మాకు తెలియదు. మేము ఒక సూర్యుడితోనే మేము మా దారి ఎటు అనేది మేము తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. సూర్యుడు ఎటువైపు గుంకుతున్నాడో, ఎటువైపు అయితే ఉదయిస్తున్నాడో దాన్ని బట్టి మేము వెళ్ళగలం రాగలం ఫ్రెండ్స్. ఇది మా తాతల నాటి నుంచి జరుగుతుంది ఈ వేట, అందువల్ల మాకు తెలుసు అలాగని. ఇదిగో ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఇగో ఫ్రెండ్స్ ఇగో రెక్సోర్లు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇగో ఈ రెక్సోర్లు, ఈ తాడే ఫ్రెండ్స్. ఇది దీన్నే జామతాడు అంటారు. ఇది ఇగో ఈ కాన్లో, ఈ దీన్ని తప్ప కాన్ అంటారు ఫ్రెండ్స్. ఈ కాన్లోనే ఐస్ పూసోలు అన్నీ ఉంటాయి, దీంట్లో ఐస్ పెట్టుకుంటాం. ఇంకా ఈ కాన్లోనే మాకు ఫుడ్ ఇంకా అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇంకా ముందు కాన్ అయితే దాంట్లో పడుకోవడానికి కూడా ఉంటుంది ప్లేస్. ఇగో రెక్సోర్లు ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇగో నెంబర్ 7 అన్నీ ఉన్నాయి కదా, ఇవి కాన్లు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఇవి ఒక్కొక్కరు డెక్కులు కూడా అంటారు. దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి మేమైతే పడుకోవడం అన్నీ చేయొచ్చు. ఇవి రెక్సోర్లు ఫ్రెండ్స్. ఇది సముద్రం మధ్యలో ఫ్రెండ్స్ ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఇది సముద్రం అయితే కొంచెం నార్మల్గానే ఉంది ఈరోజు మేము వేట చేసినప్పుడు. మరి కొన్ని రోజుల్లో అయితే రఫ్గానే ఉంటుంది, అప్పుడైతే మాకు చాలా ఎక్కువ తప్ప అటు ఇటు ఆడుతుంది. ఇది చాలా స్మూత్గానే ఉంది, అంటే స్మూత్గా అంటే తెలుసు కదా, కూల్గానే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో అంత దాంట్లో ఆల్రెడీ ఐస్ కూడా ఉంది కాన్లో మాకు. దాంట్లోనే ఈ చేపలు పెట్టేస్తాము, పెట్టేసి ఒక రోజు తర్వాత వస్తాం కదా, ఫ్రెష్గానే ఉంటాయి కొంచెం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఈ రెక్సోర్లు ఇవన్నీ తాడు వేసాం మేము, అందుకోసమని చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తాడు కూడా చూపిస్తాను. ఇప్పుడు తాడు లాగుతాడు మా తమ్ముడు, ఆ తాడుది కూడా మీకు చూపిస్తాను దగ్గరుండి. ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే, నాది 4000 వాట్స్ అవర్స్కి చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, 100 ఉంది ఫ్రెండ్స్. అందుకనే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకంటే మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ తాడు లాగుతున్నాడు కదా మా తమ్ముడే ఫ్రెండ్స్. ఇది ఇగో లాగుతున్నాం మెల్లుగా వస్తున్నాయి అయితే. చూడండి, చూస్తే మీరు నా కళ్ళుతోనైతే మీకు చూపిస్తాను దగ్గరుండి. ఇంతకంటే మంచి వీడియోలు మీకు పెడతాను, మీరు చూసి ఆనందించండి ఫ్రెండ్స్. చూడండి వేట అయితే ఎలా చేయాలి ఫ్రెండ్స్, మేము ఎంత కష్టపడుతున్నామో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇగో మేము అలా కష్టపడుతూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడైనా కూర్చోవాలి అనేది ఉండదు ఫ్రెండ్స్, ఇంకా కష్టపడుతూనే ఉండాలి. ఒకసారి ఇది వేటకు వచ్చిన తర్వాత ఇంకా ఆగడ ఉండదు ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇగో మా అన్నయ్య మా తమ్ముడు అందరూ ఉన్నారు. ఫార్వర్డ్లో పెట్టాను వీడియో, ఎందుకంటే తాడు ఎక్కువగా ఉంది, అంతే లెంత్ ఎక్కువ ఉంది కదా, అందుకనే మీ కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇగో లాగుతున్నారు మెల్లిగా, తాడు అయితే వస్తుంది. చూడండి ఈ తాడు వచ్చిన తర్వాత మనకి మధ్యలో రెక్సోర్ అయితే వస్తుంది. ఈ రెక్సోర్ వచ్చిన తర్వాత మనం వీడియో అయితే ఫుల్గా అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా ఎందుకంటే మంచి వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ మీకు. చూడండి వచ్చింది తాడైతే దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఈ రెక్సోర్లు అవి దగ్గరికి అయితే వస్తున్నాయి. ఇగో రెక్సోర్ వచ్చింది ఆల్రెడీ తాడు తర్వాత. ఇగో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇగో ఇది రెక్సోర్ ఫ్రెండ్స్, ఇది టోన్ ఆఫీస్, ఇదైతే వచ్చింది. ఇగో ఫ్రెండ్స్ ఇలా జరుగుతాయి ఫ్రెండ్స్ మా వేట అయితే. అందుకని మీరు ఎవరు కూడా నాది ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా నన్ను సపోర్ట్ చేయండి, అక్కలైనా చెల్లెళ్ళైనా ఫ్రెండ్స్ తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి వీడియోలు మీకు అయితే నేను పెడతాను, మీ ముందుకైతే తీసుకువస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి రెక్సోర్లు ఎలా పట్టాలో, ఈ రెక్సోర్లు వేట ఏంటో అన్నీ చెప్పాను కదా ఫ్రెండ్స్. మేము ఇక్కడే వండుకొని ఇక్కడే తినాలి ఫ్రెండ్స్. ఇదిగో రెక్సోర్ ఆల్రెడీ వస్తుంది చూడండి, ఇవి పైకి లాగుతారు. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది కూడా. ఇదిగో ఇది అయితే చాలా కష్టం ఫ్రెండ్స్, ఇది లాస్ట్ రెక్సోర్ ఇదేని. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి, నేను అదే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, జై హింద్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇవి రెక్సోర్లు ఇవన్నీ, ఇదిగో రెక్సోర్ ఇది లాగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నన్ను నేను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.